హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ హోమ్ టూర్ అని చెప్పాలి సో ఫస్ట్ స్టార్టింగ్స్ అందు నుంచే చూపిస్తున్నాను సో ఇక్కడ వెళ్ళేది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ కమ్ హౌస్ అనమాట కార్ కార్ బయట పెట్టారు చిన్న వర్క్ ఉండిందని చెప్పి వచ్చిందనమాట ఇదే హౌస్ టోటల్ గా ఇప్పుడు మనం నుంచి చూస్తున్నాం కదా కింద పోస్ట్ ఆఫీస్ ఉంటుంది రీసెంట్ గా పైన కట్టుకున్నారు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కిందే అనమాట ఇల్లు పోస్ట్ ఆఫీస్ కూడా కిందనే ఉండేవి సో ఇది ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఇలా ఉంటుంది అండ్ ఇటువైపు మనకి రైట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది కార్ పార్కింగ్ వెహికల్ పార్కింగ్ ప్లేస్ అయితే పెద్దగానే ఉంటుంది సో కార్కైతే అయితే వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు చుట్టూ సందు వచ్చింది ముందు బోర్ లాంటిది ఉండింది అండ్ చుట్టూ ముందు వెనక మొక్కలు ఉండేవి పాములు అవి వస్తున్నాయని చెప్పేసి మొక్కలు తీసేసి కిందంతా స్లాబ్ వేయించేసారు అండ్ కింద రెండు పోర్షన్స్ ఇప్పుడు రెంట్కి ఇచ్చేసారండి సో ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీస్ రూమ్ కనేసి ఒకటి ఉంచుకున్నారు దీని పక్కన కాస్త వేస్టేజ్ కోసం అనేసి మెట్ల కింద ఉంచేసారు అండ్ మెట్లెక్కింది మనం ఫస్ట్ ఫ్లోర్ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇది వాళ్ళు అది కూడా ఇలా కట్టించుకున్నారు అండ్ పక్కన వచ్చేసి పెద్ద తయ్య గారు ఉంటారు సో నేను అది తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా మీకు ఇల్లు కూడా చూపిస్తాను అనమాట ప్రజెంట్ వాళ్ళు వైజాగ్లో లేరు అండ్ ఇది వచ్చేసి మళ్ళీ పైకి టాప్ పైకి ఎక్కడానికి మేడ మీదకి ఎక్కడానికి ఇది ముందు బాల్కనీ నుంచి వ్యూ అనమాట అండ్ ఇది ఇప్పుడు ఎంట్రన్స్లో మనం వెళ్తున్నాం దీనికి ఒక గ్రిల్ లాంటిది అండ్ సేఫ్టీ డోర్ కూడా మామూలు మెయిన్ డోర్తో పాటు ఒక సేఫ్టీ డోర్ కూడా ఉంచుకున్నారనమాట అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఒక సోఫా ఉంటుంది దాని తర్వాత చిన్న సింగిల్ కాట్ మంచం ఉంటుంది ఒక టీ పై ప్లాస్టిక్ చీర్ ఇలాంటివన్నీ మామూలుగా ఉంటాయి అనమాట ఇది ఎవరైనా వచ్చినా లేకపోతే ఏంటైనా ఎవరైనా వస్తే మెయిన్గా కూర్చోడానికి హాల్ అన్నట్టు ఇన్ ఇక్కడ ఉంచారనమాట అండ్ ఇక్కడ టీవీ యూనిట్లో వచ్చేసి ఫస్ట్ కింద టీవీ ఉంటుంది సైడ్ అంతా బొమ్మలు ఉంటాయి మా ఆడపడుచుకి బొమ్మలు అంటే చాలా ఇష్టం ఈ సరస్వతి దేవిది లక్ష్మీదేవి అయితే నా పెళ్ళి అయినప్పటి నుంచి చూస్తున్నాను అంటే సమ్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఆ బొమ్మలు అలాగే ఉన్నాయన్నమాట అంత బాగా మెయింటైన్ చేస్తారు సో మా ఇంట్లో అయితే నేను అంతలా మెయింటైన్ చేయలేనో ఫస్ట్ పాప వాళ్ళు అవ్వదు ఏమో కొన్నామన్నా అండ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదనమాట అండ్ అందుకే నేను బొమ్మల్ని ఏమి పెద్దగా కొన్న ఉన్నవి కూడా పైన పెట్టేశాను అనమాట ఈ సింగిల్ కాట్ మీద టీవీ చూడడానికి కానీ ఎవరైనా రిలాక్స్డ్ అవ్వడానికి కానీ ఇంట్లో వాళ్ళు అలా పడుకోవచ్చు అండ్ ఇంకొక వైపు వచ్చేసి టెడ్డీ బేర్స్ ఇంకా బొమ్మలు అన్నీ ఉన్నవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నారు సో ఇది టీవీ యూనిట్ తాలూకా క్యాబిన్ అనమాట పక్కన వచ్చేసి ఇన్వర్టర్ ఉంటుంది ఈ టీవీ యూనిట్ పక్కన ఇన్వర్టర్ ఉంటుంది టీవీ యూనిట్ కిందన ఉండేటటువంటి టీవీ కిందనేమో పేపర్స్ సమ్ పేపర్స్ న్యూస్ పేపర్స్ ప్లస్ ఏమైనా ఐటమ్స్ అవసరం లేనివి కానీ ఏమైనా ఉంటే అక్కడ పెడతారు అంటే అవసరం ప్రతిరోజు వాడే అవసరం లేనటువంటివి దాని తర్వాత మనం లోపలికి వస్తే దేవుడిది కనిపిస్తుంది ఎదురుగుండా ముందు దేవుడి మందిరం ఉంటుంది పూజా మందిరం ఉంటుంది పూజా మందిరం పక్కనే ఒక సింగిల్ సోఫా ఉంటుంది సింగిల్ సోఫా డైనింగ్ టేబుల్ ఎదురుగుండానే ఉంటుంది సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ అనమాట గ్లాస్ది పిల్లలు ఎవరైనా వస్తే పగిలిపోతుందని చెప్పి దాని కింద బెడ్షీట్ వేసి దాని మీద మనకి డైనింగ్ టేబుల్ కవర్ లాంటిది వేశారు డైనింగ్ టేబుల్కి ఆపోజిట్లో పెద్ద సోఫా వస్తుంది అదే రూ అదే హాల్లో ఫ్రిడ్జ్ ఉంటుంది అంటే ఇది డబల్ హాల్ అనమాట మీరు ఇందాక చూసింది టీవీ యూనిట్ ఉన్నటువంటిది మెయిన్ హాల్ ఇది వచ్చేసి ఇంకొక హాల్ డైనింగ్ హాల్ టైప్లో అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ ఈ డైనింగ్ హాల్ నుంచి మనకి కిచెన్ అనేటటువంటిది ఎదురుగుండానే ఉంటాయి సో కిచెన్లో నార్మల్గా రెండు ప్యూ ఈ రెండు వాటర్ ప్యూరిఫైర్స్లో ఒకటే పని చేస్తుంది ఒకటి పని చేయట్లేదు ఇక్కడ అంతా కిచెన్ కౌంటర్ టేబుల్ అంతా ఉంటుంది అండ్ దీని తర్వాత వీళ్ళకి షెల్ఫ్స్ వచ్చేసి బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్లో హాఫ్ వైట్ కాంబినేషన్లో చేయించుకున్నారు సో ఇక్కడ నేను అవేం పెద్దగా ఓపెన్ చేయట్లేదు సో అందుకని అక్కడ మామూలుగా మీకు ఎలాంటి కలరింగ్ వచ్చింది అని చూపిస్తున్నాను అంతే వచ్చేసి చిమ్నే ఉంది అది ఫిక్స్ చేయించలేదు సో ఫిక్స్ చేయించాలి అని అనుకుంటున్నాను ఇంకా అవ్వలేదు వర్క్ అనేది కొంచెం పెండింగ్లో ఉండిపోయింది ఇక్కడ మామూలుగా ఇంట్లో ఉండే కిచెన్ డబ్బాలు డొక్కులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అందులో ఉంటాయి సో ఈ ఇందులో సామాన్లు తెచ్చుకున్న సామాన్లు అవి ఉంటాయి ఆ గ్లాస్ దాంట్లో గ్లాస్వి పెట్టారు అంటే గ్లాస్ కప్స్ అలాంటివి పెట్టారు అవి ఎక్స్ట్రా ఉన్నటువంటివి పాత ఫ్రిడ్జ్ మీద పెట్టారు ఈ పాత ఫ్రిడ్జ్ని వీళ్ళు స్నాక్స్ బాక్స్ కింద యూజ్ చేస్తున్నారు వీళ్ళింట్లో ఎర్ర నల్ల చీమలు కండ చీమలు ఉంటాయి కదా అవి ఎక్కువ ఉంటాయండి చల్లదనానికి చుట్టూ మొక్కలు వాతావరణానికి బట్టి బాగా ఎక్కువ వచ్చేస్తాయి సో అందుకని ప్రతిదీ అలా లోపల దాచుకోవాల్సి వస్తుంది అండ్ ఇది వచ్చేసి హాల్లోంచి అంటే సెకండ్ హాల్లోంచి మనకు వచ్చినటువంటి క్యా టీవీ టైప్లోనే వచ్చింది బట్ అక్కడ వాళ్ళు ఏం పెట్టలేదు జస్ట్ పేపర్స్ మెడిసిన్స్ ఇలాంటి రెగ్యులర్గా యూజ్ ఉండేటటువంటివన్నీ అందులో పెట్టుకున్నారు ఇక్కడ వచ్చేసరికి ఇది ఫస్ట్ అంటే కిచెన్ పక్కన ఉండే బెడ్రూమ్ అనమాట ఇది కూడా గెస్ట్ రూమ్ ఆర్ఎల్స్ వాళ్ళ పాప బెడ్రూమ్ ఇలా ఏదైనా అనుకోవచ్చు ఇందులో వచ్చేసి ఒక ఒక బీర్వా ఉంటుంది అండ్ ఆపోజిట్లో ఒక క్యాబినెట్ లాంటిది చేయించారు అండ్ ఇక్కడ రెండు బెడ్స్ ఉంటాయి సింగిల్ కార్ట్ బెడ్స్ దానిపైన లగేజ్ బ్యాగ్స్ అవి ఉంటాయి యాజ్ యూజువల్ బట్టలు అవి ఉంటాయి కదా వాటిలో బయటికి ఇది బయట బాల్కనీ అంటే మనం బెడ్రూమ్ ఇప్పుడు నేను చూపించిన బెడ్రూమ్లోంచి బాల్కనీలోకి రావచ్చు కిచెన్లోంచి కూడా బాల్కనీలోకి రావచ్చు ఇక్కడేమో మీకు లెఫ్ట్ సైడ్ సింక్ గిన్నెల స్టాండ్ దాని తర్వాత గ్రైండర్ అన్నీ ఉంటాయి రైట్ సైడ్ వచ్చేసరికి వాష్రూమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సిలిండర్స్ అవి ఉంటాయి ఇది ఇప్పుడు నేను టెర్రర్స్ పైకి వచ్చాను టెర్రస్ పైకి వచ్చిన తర్వాత పక్కన ఇళ్ళు ఉంటాయి తర్వాత ఇంకోటి షెడ్ ఇలాగే మెయిన్ రోడ్కి రూట్ ఇదంతా అనమాట సో ఇప్పుడు ఆ షెడ్ లాంటిది కనిపిస్తుంది కదా అక్కడ రేకులు అనేటటువంటిది అది కూడా వెళ్ళది అండ్ వెనకాల చూసారు కదా బ్లూ కలర్ హౌస్ అది కొంచెం డేంజరస్ హౌస్ అని చెప్పాలి ఏం లేదు దానికి రూట్ అనేది ఉండదు కొంచెం వెళ్ళడానికి కూడా భయంకరంగా ఉంటుంది దారి కూడా సో అదనమాట అండ్ ఇవిడ మొక్కలు ఎప్పుడు వేస్తారు సో ఎలాంటి మొక్కలు వేస్తారు అనేసి ఆశగా వచ్చాను సారీ వెయ్యలేదు చేయా ఇంకా వెయ్యాలి అని అన్నారనమాట ఇక్కడంతా డెవలప్మెంట్ ఈ మధ్యనే అయ్యిందండి వెనకాల హౌసింగ్ కన్స్ట్రక్షన్ అంతాను నా నేను నా మ్యారేజ్ అయ్యి వచ్చిన కొత్తలు అయితే ఇది అరవి అడవి కంటే దారుణంగా ఉండేది సో ఈ మధ్య ఈ మధ్య చాలా డెవలప్మెంట్ వచ్చేసింది ఇక్కడ కూడా ఇంత లోపల ఏరియాస్లో కూడాను అండ్ ఇదంతా వాళ్ళ ఊర్లో ఉంటారు కదా అంత ఊరు లోపలికి అనమాట ఇది ఇంకా కొంచెం మెయిన్ రోడ్ మీదే ఉంటుంది సో ఈ చుట్టూ సందు ఉంటుంది వాళ్ళకి అండ్ పక్కన వేరే వాళ్ళ ల్యాండ్ ఉంది వాళ్ళు మొన్నటిదాకా చక్కగా బంతి పూలు మొక్కలు అవి వంకాయ మొక్కలు అన్నీ వేశారు మరి ఇప్పుడు ఎందుకో తీసేశారు ఇది వీళ్ళు మేడమించి ఓవరాల్ లుక్ వ్యూ అనమాట సో చూసారు కదా మనం పచ్చదనం పైర్లు సారీ పచ్చదనం అనేటటువంటిది పల్లెటూర్లలోకి వస్తే ఎలా ఉంటుంది కానీ ఇది పల్లెటూరు కాదండి సిటీ లిమిట్స్లోకి వస్తుంది అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట దీంట్లో ఎటువంటి షెల్ఫ్స్ కానీ క్యాబినెట్స్ కానీ పెట్టించుకోలేదు ఇందులో ఓన్లీ ఒక బీర్వా ఒక బెడ్ మాత్రమే ఉంటుంది ఒక వాష్రూమ్ ఉంటుంది అండ్ ఫోల్డింగ్ బెడ్ ఉంచుకుంటారు గబుకున పిల్లలు కానీ ఎవరికైనా యూజ్ అని ఫోల్డింగ్ బెడ్ తీసుకున్నారు అది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడింది అన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్ స్టిక్కర్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాళ్ళే వేశారనమాట సీలింగ్స్ కానీ అంత డిజైన్ వీళ్ళు చేయించుకుని వాళ్ళతో చేయించారనమాట అండ్ ఇది వచ్చేసి లాస్ట్ బెడ్రూమ్ పిల్లల బెడ్రూమే ఇది కూడాను నాకు ఆ ఏనుగులు దీని నచ్చింది అందుకనేసి అది అమెజాన్లో అవైలబుల్ ఉందండి నేను రీసెంట్గా చూశాను సో ఎవరైనా కావాలంటే తీసుకోండి అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది చాలా లుక్ ఇచ్చింది కదా బెడ్రూమ్ అంతటికీ ఏముండవు స్టిక్కర్స్ లాంటివి ఇందులో ఉండవు ఓన్లీ అది ఒకటే ఉంటుంది అండ్ క్యాబినెట్ ఉంటుంది ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది జనరల్గా వర్కింగ్ ప్రాసెస్ కోసం అనేసి ఉంచుసారు సో సెటప్ అంతా కూడా మీకు చిన్న సెటప్ లాగా కనిపిస్తుంది అక్కడే వర్క్ చేసుకుంటారు అక్కడే పడుకుంటారు అదే ఆ రూమ్ అంతా అలా ఉంచేసారనమాట సో అదంతా వర్క్ చేసుకోవడానికి అన్నట్టుగా సిస్టము ఓ బెడ్ అలా అన్నీ అరేంజ్ అయిపోయి ఉంటాయి సో ఇది వీళ్ళ ఓవరాల్ హౌస్ టూర్ అండి మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముందు ఇంకో మంచి వీడియోతో వస్తాను అంతవరకు ఉంటాను టాటా బాయ్ బాయ్